ఈ రోజు అడ్డుకోవడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు భయపడుతున్నారు. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది, అది కూడా కనీసం వచ్చి దీక్షకు మద్దతు తెలపాలని వస్తుంటే నియంత్రణ రాజ్యం లాగా అడ్డుకోవడం ఏంటండి, హౌస్ అరెస్టులు చేయడం ఏంటండి, ఉదయం పాలు కూడా వస్తుంటే ఆపేయడం అంట, ఇలాంటివన్నీ కూడా పోలీసులు చేత చేపిస్తున్నారు. ఎందుకంటే నియంత్రణ రాజ్యం లాగా అనిపిస్తుంది కాబట్టి, నియంత్రణ రాజ్యమే కాబట్టి చలో నర్సీపట్నం కార్యక్రమాన్ని పిలుపునిచ్చామని అందరికీ తెలుసు. దీనికి భయపడవలసిన అవసరం ఉంది. అలాగని అయ్యన్న పాత్రికారు కూడా ఇక్కడ లేరు, బయట ఉన్నారు. ఉండి కూడా నీకు ఎందుకంత భయం అంటే, నీకు ఈరోజు ఎవరు రాకూడదు ఇక్కడికి, బీసీలు రాకూడదు, ఎస్సీలు ఎస్టీలు రాకూడదా, బస్సుల్లోంచి ప్రయాణం చేసి వీళ్ళందరూ వస్తున్నారండి. బైకులు కార్లు అన్నీ ఆపేయడం, హింసించడం, పక్కన పార్క్ చేయమని చెప్పడం, ఇలాంటివన్నీ కూడా చలో నర్సీపట్నంకి ఎందుకు ఇంత జనుకుతున్నావు జగన్మోహన్ రెడ్డి అని నేను ఒకటే ప్రశ్న ఇచ్చిన అడుగుతున్నానండి. నేను ఒకటే అడుగుతుందంటే, ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంది. నువ్వు పాదయాత్ర చేశారు కదా, పాదయాత్ర చేసినప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నిన్ను ఆపలేదే, నిన్ను ఎక్కడ కూడా ఆపి ఆగిపోమని చెప్పలేదే. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నమ్ముతాం, నువ్వు నమ్మట్లేదు. నమ్మపోగా ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఈ దీక్షకు వచ్చిన వాళ్ళందరినీ ఆపుతున్నావు కాబట్టి దయచేసి ఇది మానుకొని ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛనివ్వాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవ్వాలి. వాళ్ళు వచ్చి మద్దతు తెలుపుతున్నప్పుడు నీకు ఎందుకు భయం అని అడుగుతున్నాను.